పెంచినా బస్ ఛార్జీలు తగ్గించాలని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు టీడీపీ ఇన్ఛార్జ్ జి సంధ్యారాణి ఆధ్వర్యంలో కార్యకర్తలు తన నివాసం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు వెళ్లి నిరసన తెలియజేశారు. సామాన్యుడు ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్లాలంటే బస్సులు ఆశ్రయించే వెళుతున్నారని, అలాంటి బస్ ఛార్జీలు విపరీతంగా పెంచుకుంటూ పోతే సామాన్యుడు ఎలా ప్రయాణిస్తాడని ఆమె ప్రశ్నించారు. ఈరోజు పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలని, సామాన్యుడు వాహనం ఏదంటే ఆర్టీసీ బస్సే. ఈరోజు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్లాలంటే సామాన్యుడు కార్లు గాని మిగిలిన వాటిని బుక్ చేసుకుని వెళ్లే పరిస్థితి లేదు. ఒక సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలు ఈ బస్సును ఆశ్రయించే వెళ్తున్నారు. అట్లాంటిది బస్ ఛార్జీలు విపరీతంగా పెంచుకుంటూ వెళ్లిపోతే సామాన్యుడు ప్రయాణం ఎలాగా? బ్రతుకులో ఉన్నటువంటి బ్రతుకు జట్కా బండి టైప్ లోని ఈరోజు ఈ జట్కా బండిని లాగుతున్నారు. ఎందుకంటే అన్ని ఛార్జీలు పెంచారు, అన్ని రేట్లు పెంచారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు, ఇంటి పన్ను, చెత్త పన్ను, ఒకటి కాదు అన్నీను. అలాగే ఎవరైనా పండించిన పంట ఏదుందో రైతుకి కొనుక్కోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, మనం ఏదైనా కొనుక్కోవాలంటే ఎక్కువ రేటు. ఈరోజు ధాన్యం అమ్ముదాము అంటే గిట్టుబాటు ధర లేదు, ఒక 1000 రూపాయలకు కూడా బస్తా కొనట్లేదు. కానీ బస్తా బియ్యం కొనాలంటే విపరీతమైన రేటు చెప్తున్నారు. ఎలా రైతు బ్రతుకుతాడు? అలాగే సామాన్య పేద కుటుంబాలు ఎక్కడికైనా వెళ్లాలంటే ఆర్టీసీ బస్సునే అందరూ కూడా చూసుకుంటారు. అట్లాంటిది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే ఈరోజు విపరీతమైన రేట్లు పెంచితే ఏ విధంగా ప్రయాణం చేస్తారు? కాబట్టి పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం నిరసన కార్యక్రమం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.